భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవనంలో దర్బార్ హాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. జగదీప్ ధన్కర్ వృత్తిరీత్యా లాయర్, రాజకీయాల్లోకి వచ్చిన సుప్రీంకోర్టు లాయర్గా పనిచేస్తూనే వచ్చారు. ఎంపీ నుంచి గవర్నర్గా, అక్కడి నుంచి తాజాగా ఉపరాష్ట్రపతి దాకా జనతాదళ్, కాంగ్రెస్ల మీదుగా బీజేపీ దాకా ఆయనది ఆసక్తికర ప్రస్థానం. सच्ची श्रद्धा और निष्ठा रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूंगा राजस्थान हाईकोर्ट लो लायर गा पनिचेसिन ధన్కర్ माजी उप प्रधान चौधरी देवीलाल चोरव तो राजकीयाल्लोकी अडुगुपेट्टारु. 1989లో లోక్సభకు ఎన్నికయ్యారు. 1990లో చంద్రశేఖర్ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 1991లో పివి నరసింహారావు హయాంలోనూ మంత్రిగా సేవలు అందించారు.